పేరు పల్లప గంగరాజు, పుణ్యకల్ గ్రామం, తాడికొండ మండలం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే డెవలప్మెంట్ చేస్తారని మాకు ఒక ఆలోచన ఉందమ్మా. గత ప్రభుత్వంలో మాత్రం ఏమీ అభివృద్ధి అనేది జరగల. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత ఈ 4-5 నెలల నుంచి కూడా గత జనాల్లో కూడా ఇంకొంచెం మాకు గ్యాదరింగ్ బాగా వచ్చింది. తనైతే ఎంపీ అభ్యర్థిగా గెలిచి చట్టసభలో తనైతే ఏదైనా మన ఉపాధి ఉద్యోగాలు కానీ, ఏదో రైతాంగం కానీ, ఏదైనా వర్క్ పనిచేసుకున్న వాళ్ళ గురించి ఏదైనా సరే తనైతే అసెంబ్లీలో అయినా సరే గట్టిగా గలమెత్తి మాట్లాడే సత్తా ఉన్న మనిషిలాగా మాకైతే నమ్మకం అనేది ఒకటి ఉంది. తన ద్వారా మాకు రాజధాని ఒకటి బాగా పూర్తిగా చేస్తాడనే నమ్మకం ఒకటి ఉందమ్మా. మీ మెజార్టీ అయితే 100,000 పైన అమ్మా. నా పేరు బంగారు బాబు జరుగుల. నేను రిటైర్డ్ లెక్చరర్ని. ఈ మధ్యకాలంలో ఇటువంటి వ్యక్తిని చూడటం జరగల. అది గుంటూరు పార్లమెంటు యొక్క అదృష్టం. కారణం ఏంటంటే కష్టపడి క్రింది నుంచి చదువుకొని డాక్టర్ అయ్యి అమెరికా వెళ్ళి ట్యాక్సులు కట్టిన తర్వాత ఇంత డబ్బులు సంపాదించి ప్రజాసేవ కోసం గుంటూరు రావటం అనేది గుంటూరు పార్లమెంటు యొక్క అదృష్టం. మినిమం 3 నుంచి 4 లక్షల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నా పేరు రాజా అండి. ఏటగ్రారం ఇక్కడ లోకలే. బెమ్మసాని గారి నుంచి అయిపోయా అంటే వ్యక్తిగతానికి చాలా మంచోడు. అదిగాక జనంలో తిరిగే మనిషి. అదిగాక రెండవది ఏంటంటే అతను చాలా ప్రజలకి సేవ చేసే మనిషి. మంచిగా 10 మందిలో కలిసిపోయే మనిషి. ఇబ్బంది ఏమీ లేదు. అతని ఏకాగ్రంగా గెలుస్తాడు. గెలవటంలో మాత్రం తిరిగే లేదు. అంత నిజాయితీ ఉంది. అది ఇంత అని చెప్పలేను కానీ మెజార్టీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ ఏరియా ఎత్తి పుట్టింది తెలుగుదేశానికి. ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం వస్తుంది. ఇక్కడ తిరుగులేనిది. కాకపోతే జగన్ గురించి మాట్లాడాలంటే అభివృద్ధిని ఆపేసిండు. అభివృద్ధిని ఆపేసి పథకాల మీద దృష్టి పెడుతున్నాను. కానీ పథకాలు అందరికీ చెందాల. కొంతమందికే చెందినవి. పథకాలు ఎవరికి రాల. దాన్ని బేసిక్ చేసుకొని యుద్ధానికి సిద్ధమని అని అంటుండ కానీ అది చాలా పొరపాటు. మనిషికి 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి. ఒక్కొక్కటి ఉంటే ఉపయోగం ఉండదు. 2 ఉంటేనే మనిషి. అభివృద్ధిని మొత్తం ఆపేసి నేను పథకాలు ఇస్తున్నాను చేయమన్న మాట అది చాలా తప్పు. ఒకటి, 3 ఏళ్ళలో ఫాల్స్ అయిపోయాడు. అభివృద్ధి లేకుండా చేశాడు. 1. 2వది ఏంటంటే ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు తీసేశాడు. అది చాలామంది ఉపయోగపడుద్ది కానీ తెలియదు. 2వది ఇసుక తీసేశాడు. అది రేట్లు పెంచాడు. ఆయాల తక్కువ వచ్చి 1500, ఇవాళ 5500. దాన్ని ఆపేశాడు. అన్ని పథకాలు కూడా అతనికి అనుకూలంగా చేసుకుంటుండే కానీ ప్రజలకు అనుకూలంగా చేయలేదు. కానీ 10 సంవత్సరాలు ఎనిక్కిపోయినట్టే. అభివృద్ధిలో ఏమీ లేదు. అన్ని రేట్లు పెంచాడు. కానీ నేను పథకాలు ఇస్తున్నాను అది అంతా కొంతమందికే చెందుతున్నాయి కానీ కొంతమందికి చెందల. కారణం ఏంటంటే అతని పట్టుదల. నాకు ప్రజలు ఓట్లేస్తారు, నేను పథకాలు ఇచ్చిన అనుకుంటున్నాను. అది చాలా పొరపాటు. అందరికీ చెందల. కొంతమందికి చెంది, కొంతమందికి చెందల. రేషన్ ఉండయి. రేషన్ కార్డు ఎక్కడికి పోయినా కూడా 15 రోజుల్లో ఎప్పుడు పోయి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కుయ్యం అంట వస్తాడు. అది హాస్పిటల్ తీసిపోయి మడిచా లేదా బాగలేని మడిచా అర్థం కాదు. లేదా బియ్యం ఇచ్చే అది బండి వస్తుందని తెలియదు. ఇంట్లో నుంచి బయటికి రావటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం మాకు అర్థం కావటం అలా. అదేమిటి, అది బజార్కి లైన్కి వచ్చినప్పుడే తీసుకోవాలి. లైన్కి లేదు మళ్ళీ ఇంక లేదు, ఇంక బియ్యం ఇయ్యడం. అదే కనుక మామూలుగా రేషన్ కార్డులో కనుక అయితే ఎక్కడైనా మనకు అనుకూలంగా ఎప్పుడు పోయినా తీసుకోవచ్చు. అదొకటి, అన్నా క్యాంటీన్ ఒకటి, ఇసుక ఒకటి, అన్నీ పాలసీ చేశాడు. ఇప్పుడు తెలియకుండా జనము మౌనంగా ఉండారు. కేసులు పెట్టడం. 2వది ఏమన్నా అభివృద్ధిని ఆపేసిండు. ఈ పథకాల వల్ల ఆయన ఆలోచన ఏంది, నేను అభివృద్ధి చేయకుండా పథకాలు ఇస్తే నాకు ఓట్లు వేస్తారన్న బేసిక్ మీద నడుతున్నాడు. కానీ అది చాలా పొరపాటు. కానీ ఈసారి ఆ తప్పు తెలుసుకుంటాడు ఆయన కూడా. నా పేరు నాగసుబ్బారావు. మాది గోరంట్ల. పెమ్మసాని గారు ఆఫీస్ దగ్గరికి వచ్చాను.
పెమ్మసాని గారు ఒక పెవికాల్లాగా ప్రజలకి అతుక్కుపోయారు, ఒక పెవికాల్లాగా అతుక్కుపోయారు. ఆయన అంటే ఎంతో అభిమానంతో ఉంటున్నారు. చాలా చక్కగా పెమ్మసాని గారిని ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎంతో చక్కగా ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలు చాలా చక్కగా ఉండయి, ఆయన మాట్లాడేది తీరు చాలా బాగుంది. అందుకనే ఆయన పెమ్మసాని గారిని చక్కగా ఆదరిస్తున్నారు. ఎవరిని చూసినా కానీ పెమ్మసాని గారు, పెమ్మసాని గారు అంటారు. అన్ని కులాల్లో కూడా పెమ్మసాని గారే అంటున్నారు. అంత స్వచ్ఛంగా ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఏ ఊరని వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఒక 10 గ్రామాలకు వెళ్ళాను, ఎక్కడికెళ్ళినా కానీ పెమ్మసాని గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. పెమ్మసాని గారు ఆయన చాలా మంచి మద్దతు ఇస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు, మంచి మెజార్టీతో కూడా గెలుస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే నేను అన్ని ఊళ్ళు తిరుగుతానండి, నేను ఒక ఊరు కదండి, కొన్ని వందల ఊళ్ళు తిరుగుతాను కూడా నేను తిరుగుతూనే ఉంటాను. ఈ మన ఈ లోకల్లో చేసే వాళ్ళకి ఏ ఊరెళ్ళినా కానీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తే చాలా చక్కగా అంటున్నారు. పెమ్మసాని గారు అబ్బా చాలా చక్కగా మాట్లాడుతున్నారని, ఆయన వస్తే మన రాష్ట్రంలో పార్లమెంట్లో ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడగలరు, చక్కగా మాట్లాడగలరు. ఆ దమ్ముండ నాయకులాగుండాడు. ప్రతి ఒక్కరు ఇదే మాట, ఎక్కడ కూర్చున్నా కానీ ఇదే మాట మాట్లాడుతున్నారు. అంత ఇదిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన 10 మందిని కలుపుకొని పోతున్నాడు. ఈ కలుపుకొని తనవి ఈ రాష్ట్రంలో మన గుంటూరు జిల్లా మన 7 నియోజకవర్గాలు చక్కని మెజార్టీతో గెలిపించగలడు పెమ్మసాని గారని అనుకుంటున్నారు ప్రజలు.